ప్రీతి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి 2 డేస్ అయ్యింది ఫ్రెండ్స్ నేను వీడియో అప్లోడ్ చేసి సారీ ఏమకోపకండి ఇంట్లో ఎక్కువ పనులు ఉన్నింది సో అందుకని అప్లోడ్ చేయలేకపోయాను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వ్లాగ్ తో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెడ్ కలర్ లో ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి అండ్ వ్లాగ్ లోకి వెళ్ళిపోదాము ఏం లేదు ఫ్రెండ్స్ మా పాపకి అమెజాన్ లో కొన్ని అంటే ఒక డ్రెస్సెస్ పెట్టాను సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను షేర్ చేయకూడదు అనుకుంటున్నాను అంటే ఏమనుకున్నానంటే అబ్బా ప్రతి చిన్నది ఎందుకులే చెప్పడము ఏమనుకుంటారు ఏమని అంటే మా వారు వచ్చి అలా అనకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చూసే వాళ్ళకి తక్కువలోకి వస్తుందంటే ఖచ్చితంగా తీసుకుంటారు కదా పోస్ట్ చేయమ్మా అన్నారు సో అందుకని ఇప్పుడే వచ్చింది అంటే ఒక 1 అవర్ అవుతుంది వచ్చి శానిటైజర్ చేసి కాసేపు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను సైజ్ కూడా ఎట్లా వచ్చిందో కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మీకే చూపిస్తున్నా నేను ఇప్పుడే మీకే మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను చూడండి బాగుందా క్లాత్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బనియన్ క్లాత్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది అద్దిరిపోయింది నాకైతే సూపర్ 5 స్టార్స్ ఖచ్చితంగా వేయాల్సిందే మీ సారీ అమెజాన్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ సిక్స్ టు నైన్ మంత్స్ అని పెట్టాను మరి సైజ్ ఎంత ఉందో నాకైతే ఐడియా ఉండట్లా ఇది మా బుడ్డదానికి సరిపోద్దో లేకపోతే ఏంటో అర్థం కావట్లా ఇదొకటి ఇది వచ్చి సెకండ్ వన్ చూడండి ఇది వచ్చి సెకండ్ వన్ ఏయ్ ఇది వచ్చి థర్డ్ వన్ ఎల్లో కలర్ ఫుల్ హ్యాండ్స్ ఇదొచ్చి ఫోర్త్ వన్ బ్లూ అండ్ పింక్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్స్ టైప్ వచ్చింది క్లాత్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ సమ్మర్లో ఫుల్ హ్యాండ్స్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నైటు నైట్ డ్రెస్గా పాపకు వేయడానికి తీసుకున్నాను ఎందుకంటే ఏసీ యూస్ చేస్తున్నాం కదా ఏసీ ఉంటుంది అది కాకుండా దోమలు తిరుగుతూ ఉంటాయి కదా మనకు తెలియదు కదా ఎందుకు ఇది వేసేస్తే ఫుల్ కంఫర్టబుల్గా ఉండొచ్చు బేబీ పైన మా పాప అయితే క్లాత్ అనేది అస్సలు కప్పుకోదు చలేసినా కప్పుకోదు అందుకని నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాల్సి వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది అందుకని తీసుకున్నాను 5 వచ్చింది మొత్తము కాస్ట్ వచ్చి 404 రూపాయలు మాత్రమే విత్ సర్వీసింగ్ ఛార్జ్తో పాటు 404 రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను తీసుకోండి ఎవరైనా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇది గర్ల్స్ అంటే బేబీ గర్ల్ వాళ్ళకి మాత్రమే ఇది బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఏం పర్లేదు చిన్న ఏజే కదా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా నాకైతే ఈ రెండు భలే నచ్చింది ఈ రెండు అండ్ వైట్ ఎల్లో ఆల్రెడీ ఉందనుకోండి చూసారా 5 అనమాట ఎంత బాగుందో చూడండి మా బుజ్జి తల్లికి డ్రెస్సులు మా ఉజ్జి బంగారికి మీషోలో వచ్చి గౌన్స్ పెట్టాను 5 అనమాట 5 వచ్చి 400 అది కూడా సో అదైతే నేను చూపించలేదు ఫ్రెండ్స్ వాడేయడం అంతా అయిపోయింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏమన్నా పెడితే మీకు చూపిస్తాను ఇదనమాట మా బుజ్జి తల్లి బనిన్ క్లాత్ టాప్లు అనమాట ప్యాంట్స్ వచ్చి ఆల్రెడీ ఉన్నాయి ఒక 4 ఉన్నాయి కొత్తవి ఎవరైనా పిల్లలకి కొత్తవి తీసుకున్నప్పుడు బట్టలు తప్పకుండా వాష్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది బాగలేదు కాబట్టి ఎలా ఉందో సిచ్యువేషన్ తెలుసు కదా మీకు సో కాబట్టి ఊరికే సర్పు వాటర్లో కానీ డెటాల్ వాటర్తో కానీ అలా ముంచేసి ఆరబెట్టేసిన తర్వాతే పిల్లలకి వేయండి పిల్లలే కాదు మనమైనా కానీ కొత్త బట్టలు అలాగే వేసుకోవద్దు డెటాల్లో నానబెట్టుకొని ఊరికట్టు ఆరబెట్టుకొని తర్వాత యూజ్ చేసుకోండి కొత్త బట్టలు అయినా కానీ అలా సేఫ్టీగా మనం ఉండడం బట్టే మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము వ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ పకోడా చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లిప్పు అది క్యాప్చర్ అవ్వలేదు నా ఫోన్తో ఇదే ప్రాబ్లం అని చెప్పాను కదా
टू स्पून कॉर्न फ्लोर अल्लम तलगड़ पेस्ट टी स्पून कारम धनिया पड़ी अंड पसुपु रुचि की सरपड़ा साल्ट मैदा मैदा पिंड टू टू स्पून शनग पिंड टू 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 सारी टू स्पून अंड पच्चिमिरपकायलु मूडोच्चि कट चेसिंदि वेसुकोंडि कोत्तिमीर करेपाकु मीर फुड कलर अंटे फुड कलर वेसुकोंडि फ्रेंड्स मोत्तम अट्ला कलिपेसुकोनि चूडंडि कॉर्न फ्लोर वेसुकुंटुन्नानु इंकोंचेम सरिपोकपोते मोत्तम कलुपुकोंडि कोंचेम चिक्कगा उंदनिपिस्तुंदि अंटे कोंचेम वाटर वेसुकोंडि कॉर्न फ्लोर कोंचेम एक्कुवगा उंटे पकोड अनेदि कोंचेम चित्तगा उंटदि तिनडानिकि कूडा बागुंटदि फ्रेंड्स నేనైతే ఇలాగే చేసుకుంటాను సో రెడీ అయిపోయింది ఇది 1 అవర్ గాని 2 అవర్స్ గాని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి మనం ఆఫ్టర్నూన్ వేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ చేసి కలిపేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎంత ఎక్కువగా నానితే అంత టేస్టీగా ఉంటుంది పకోడా అనేది సో కొంచెం వాటర్ కలుపుకున్నాను అన్నమాట కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఇంకా అంతే కలిపేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని 1 అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే పప్పు చారులోకి రసంలోకి చాలా బాగుంటదన్నమాట నేను వచ్చి పప్పు చారు చేశాను అందుకని సండే అంటే సండే చికెన్ తెచ్చిన తర్వాత కొంచెం తీసి పెట్టాను ఇది వచ్చి మండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్ మీకు ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రిజ్ లో నుంచి తీసేశాను ఫ్రెండ్స్ తీసిన తర్వాత నేను 1 అవర్ పెట్టానన్నమాట ఫ్రిజ్ లో ఒక 15 నిమిషాలు చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాండిలో పెట్టి వేడి చేసేశాను మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే నా దగ్గర ఉండేది తక్కువ చికెనే ఎక్కువ ఆయిల్ యూస్ చేసినా వేస్ట్ అయిపోతుంది కదా ఆయిల్ అందుకని తక్కువే తీసుకోండి సో చికెన్ మొత్తం ఒక్కసారిగా వేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ టైం లేదు అప్పటికి 1:30 అట్లా అయిపోయిందన్నమాట సో మా బాబు మా వారు బయటికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది నేను మీకు చెప్తాను సో అందుకని పాప వంట చేసే టైంకి లేసేసింది అందుకని నాకు కుదరలేదు చేయడానికి ఇంకా ఫైనల్ గా చూడండి ఎలా వచ్చిందో సూపర్ గా ఉంది ఆ పక్కన యాపిల్ ఏంట అనేది మీరు ఆలోచించబాకండి మార్నింగ్ పాపకి టిఫిన్ లోకి ప్రిపేర్ చేశాను అది మిగిలితే మా వారికి ఇచ్చాను నేను నిన్న యాపిల్ ఆయన తింటారు సో అదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది 7 ఈవినింగ్ 7:30 ఆ టైం లో ఫోన్ ఏం చూస్తున్నామంటే మేము మా కో సిస్టర్ అంటే మా తోటి కోడలు ఉంటారు కదా వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట తను కూడా ఒక యూట్యూబర్ ఫ్రెండ్స్ సో తను వచ్చి కేక్ కటింగ్ లైవ్ లో చేస్తున్నాడు ఎందుకు లైవ్ లో చేస్తున్నాడు అంటే లాక్ డౌన్ కదా ఆఫ్టర్నూన్ 12 దాకా సో ఇంకా ఎవరు వచ్చేది లేదు కాబట్టి లైవ్ లో చేస్తూ ఉన్నాడు యూట్యూబ్ లో సో మేము అదన్నమాట జాయిన్ అయ్యాము లైవ్ లోకి చాలా బాధపడ్డాం మేము కూడా పాపం వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది లాక్ డౌన్ కానీ లేకపోయి ఉంటే ఎల్లుండే వాళ్ళము ఇంకా లాక్ డౌన్ కదా పాపము అదన్నమాట ఎవరిని పిలవలేదు ఫ్యామిలీస్ వరకే చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు లేరు లాక్ డౌన్ కానీ లేకపోయి ఉంటే మేము వెళ్ళుండే వాళ్ళం ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వెళ్తాము ఈ ఇయర్ మిస్ అయ్యాము చాలా బాధ వేసింది సో బాబు కూడా చాలా బాధపడ్డాడు ఎవరు రాలేకపోయినందుకు మనం తప్పదు కదా పరిస్థితులకి మనం లొంగిపోవాలి కదా సో అదన్నమాట లైవ్లో చూస్తూ ఉన్నాము ఫస్ట్ కొంచెం స్ట్రక్ అయింది తనకి రావడము ఇంకా దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం లైవ్లోకి వచ్చి పెడతాను ఇంకా మేము అది చూస్తూ ఉన్నాము నా బాధ చూడండి అదొక బాధ అయితే వీడియో రన్ అవుతుందా లేదని చూసుకోవడమే పని అయిపోతుంది నాకు ఇదే పరిస్థితి అయిపోయింది ఒక కొన్ని రోజులే ఫ్రెండ్స్ మంచి మొబైల్ తీసుకుంటా నేను మా వారు తీసిస్తా అన్నారు నాకు మంచి మొబైల్ సో అదన్నమాట ఇక్కడ వీడియోలో కొన్ని ఫన్నీ ఉన్నాయి చూడండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఎందుకంటే చాలా నవ్వు వచ్చిందన్నమాట నాకు కూడా సడన్గా జరిగింది మేమిద్దరం అంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నామంటే దానికి మా పుజ్జి తల్లి నిద్రపోతుంది మా చెర్రీ పాప తను కానీ మేల్కొని ఉంటే మేము అంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు సో నెక్స్ట్ వచ్చి మా బాబు మా వారు బయటికి వెళ్ళారని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళారంటే మా అయ్యగారికి అంటే పక్కన ఉన్నాడు చూడండి సుపుత్రుడు ఆయన గారికి స్పెట్స్ విరిగిపోయింది మీకు చూపిస్తాను ఉండండి అది ఒక ఫన్నీ అన్నమాట
స్వెట్స్ విరిగిపోతే ఈ మధ్య ఇంట్లో ఉండడం వల్ల, లాక్డౌన్ వల్ల, క్లాసెస్ లేకపోవడం వల్ల, బాగా ఫోన్ ఎక్కువ చూడడం వల్ల అయ్యగారికి సైట్ అనేది ఎక్కువై ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. అంటే ఆల్రెడీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంతకు ముందు చెక్ చేస్తే 6 మంత్కి ఒకసారి తీసుకురమ్మన్నారు. ఈ కరోనా దెబ్బకి ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం వేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది కదా, అది ఇంకా భయం వేసింది అన్నమాట. సో అందుకని ఇంకా ఎట్లాగో స్పెట్స్ కూడా విరిగిపోయింది. ఒకసారి చెక్ చేయించిన తర్వాత కొత్త స్పెట్స్కి ఆర్డర్ వచ్చిలే తీసుకొని వెళ్ళమని చెప్పాను. సో మార్నింగ్ వాళ్ళు 11, మా వారు పర్మిషన్ అడిగి 11కి వచ్చారు. 11కి వచ్చి బాబుని తీసుకొని వెళ్ళాడు హాస్పిటల్కి. సో మా బాబు విలువ నాకు ఆ రోజు తెలిసింది. వాడు అంటే వాడు పాపను చూసుకుంటాడు, ఇంట్లో పనులని చక్కచక్క చేసుకుంటాను. సో అది వెళ్ళొచ్చారు. సైట్ వచ్చి అయ్యగారు నేను అనుకున్నదే జరిగిందనమాట. అక్కడ ఇదో మా వారు వచ్చారు, చూస్తూ ఉండండి చెప్తాను మీకు స్టోరీ. రమ్మా నన్ను, నువ్వు కూడా జాయిన్ అవ్వు లైవ్లో, కంటే నేను రాను అని చెప్పారు. సో ఇప్పుడు చూడండి కెమెరాకి చిక్కకుండా ఎట్లా పరిగిస్తాడు మా వారు. నవ్వుకున్నాం మేమైతే, పిలుస్తున్నాను రారా అంటే నేను రాను అని చెప్పి పరిగిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా క్యాప్చర్ చేశాను, పరిగిస్తున్నాడు చూడండి. ఆయన రాడంట, నీ వీడియోలో నేను కనిపించను అని చెప్పి పరిగిస్తున్నాడు. ఎట్లా కనిపించావు, నేను కూడా చూస్తానని చెప్పి వాదికల్లా షూట్ చేశాను అనమాట. చూడండి కిచెన్లోనే దాంగుండిపోయాడు, ఫ్రిడ్జ్ దిగిడ తొంగి తొంగి చూస్తాడు చూడండి, రాకుండా ఉండడానికి బయట ఆపు, వీడియో ఆఫ్ చేయని, లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి, నేను ఆఫ్ చేయను, నువ్వు ఎలా రాకుండా ఉంటావో చూస్తానని చెప్పి నేను కూడా అట్లాగే పెట్టున్నాను అనమాట. సరేలే అట్లాగని పెడితే రాడు, మొండి ఘటం కాబట్టి. మళ్ళీ చూడండి ఇట్లా కెమెరా తిప్పాను, ఇట్లా వచ్చాడు, మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఏందో ఆయనకి ఆ రోజు రమ్మంటే కొత్తగా బిహేవ్ చేశాడు, వీడియోలో అసలు కనిపించినట్టుగా బూచాట ఆడుతున్నాడు మీతో. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి మా వారికి, మీతో చిన్నపిల్లలు ఆట ఆడుతున్నాడు. ఇంక చూసారా నేను అట్లా చేశానని చెప్పి ఆయన మా మీద పగ తీర్చుకున్నాడు. మా ఇద్దరి మీద కాళ్ళ మీద అట్లా కూర్చొని పోయాడు. మేము ఎక్కడ మోసాము, మొయ్యలేకపోయాం ఫ్రెండ్స్. ఆయన్ని కాలు కూడా తొక్కేశాడు, ఏడిపించాడు అనమాట ఒక 5 నిమిషాలు. ఇంకా ఆయనకి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మేము మళ్ళీ చూసుకుంటున్నాము, అలా బ్రేక్ ఇచ్చి చూసుకున్నాము. ఇంకా ఆ సైటు నేను అనుకున్నట్టే పెరిగింది ఫ్రెండ్స్. 2.0 ఉండేది లెఫ్ట్ ఐ అనమాట. ఇప్పుడు ఆయనకి 2.2 వచ్చిందనమాట. బాగా వార్నింగ్ ఇచ్చాను, ఆన్లైన్ క్లాసెస్ తప్ప ఇంకా మొబైల్ పట్టుకున్నామంటే తాత తీస్తానని చెప్పాను. సో అదనమాట పరిస్థితి. మీ పిల్లలకు కూడా ఎక్కువగా మొబైల్స్ ఇవ్వద్దు, ఇచ్చారంటే సైట్ కంపల్సరీగా వస్తుంది. కాకపోతే మా బాబుకి జీన్స్లు అండి, వాళ్ళ డాడీకి, వాళ్ళ పెదనైన వాళ్ళకి అందరికి ఉందన్నమాట. సో అదనమాట. అయినా కానీ మన సేఫ్టీ మనం ఉండాలి కదా, అది సంగతి. అక్కడ అదే జరుగుతుంది. నా చేతికి మొబైల్ ఉందంటాడు, ఎంతసేపు నేను పట్టుకుంటా నేను చూస్తా. నేను వాళ్ళ అన్నతో చాట్ చేస్తుంటే, చాట్ ఎందుకు చేస్తావు వీడియో చూస్తుంటే అని అంటుంటాడు పెత్తరోడు మా బాబు. అట్లా జరిగింది ఫ్రెండ్స్. కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేశాము, అది సంగతి ఫ్రెండ్స్. హాస్పిటల్ విషయం వచ్చి అలా జరిగింది, మా మండే రోజంతా అలా జరిగింది అన్నమాట. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో, మంచి మంచి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తాను. ఒకరోజు బ్లాగ్ అని, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అని, టిప్స్ ఇలాంటివి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోలో ఏది నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం నేను మార్చుకుంటాను. అందాక బాయ్ బాయ్ అందరికీ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం.